ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? నీ రేట్ ఎంతో నువ్వే చెప్పు. 10 లక్షలు. 10 కాకపోతే 5 తీసుకో, కానీ ఇంకెప్పుడు నా చెల్లెల జోలికి రాకూడదు. వదిన గారు, డబ్బుతో కొడితే దేవుడైనా మాట వింటాడండి. ముందు మీరు డబ్బు ఇవ్వండి. ఇక పెళ్ళి ఆగిపోయినట్టేగా. పెళ్ళా? ఎవరిది? నువ్వు చాలా స్పీడ్ ఉన్నావురా. మళ్ళీ పెళ్ళి గిళ్ళి అన్నావు అనుకో. చెప్పుతో కొట్టండి. నేను డబ్బు మనిషినే గాని మాట మార్చే మనిషిని కాదండి. మీరు డబ్బులు ఇచ్చేశారు కదా, పెళ్ళి ఆగిపోయినట్టే. నట్టే ఏంటి, ఆగిపోయింది, నిశ్చింతగా వెళ్ళండి. అమ్మయ్యా, ఆ విక్రమ్ గారి బాధ తీరిపోయింది. నెత్తి నుండి ఓ బండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏమైందండి? దిగు చెప్తాను. దిగాను, ఇప్పుడు చెప్పండి. నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ అండి. మరి నేను హ్యాపీ అవ్వాలి కదా. ఛీ, ఏంటండి ఆ మాటలు? ఇది రోడ్డు, ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాతే. ఏంటి కృష్ణ, నీ పని అయిపోగానే మన ఒప్పందం మర్చిపోయావా? ఒప్పందమా? డబ్బు కావాలి అన్నావు, ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోతాను అన్నావు, మరి వెళ్ళాలిగా. ఎందుకంత షాక్ అవుతున్నావు? నేనేం కొత్త విషయం చెప్పట్లేదు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. అది కాదండి. కృష్ణ, నా మాటలు నిన్ను హర్ట్ చేస్తున్నాయని నాకు బాగా తెలుసు, కానీ ఏం చేస్తాం, ఒప్పందం అలా కుదుర్చుకున్నాం. నాకు నువ్వు వద్దు కృష్ణ. ఇలా ఇష్టం లేని వాడితో అస్తమానం మాటలు పడ్డం, బాధపడ్డం ఎందుకు చెప్పు? నీకింకా చాలా వయసు ఉంది, పైగా అందం ఉంది, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నన్ను వదిలే. మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తానండి? ఎక్కడికైనా వెళ్ళు, అది నాకనవసరం. డబ్బులు తీసుకున్నావు, మాటిచ్చావు, మర్చిపోకు. కాదు, నేను మాట మీద నిలబడ్ను, నిన్ను వదిలిపెట్టను అంటావా? నీ చెల్లెల జీవితం నాశనం అవ్వకుండా కాపాడినవాణ్ణి. మళ్ళీ ఆ విక్రమ్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి లాక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. రేపు నేను నిద్ర లేచేసరికి నువ్వు, నువ్వు పెంచుకుంటున్న బిడ్డ ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోవాలి. పద కారెక్కు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.